Okay, Andy. Me llevaron a Keyboard Tinker. ఈ రోజు కీబోర్డ్ అండి. ఓకే అండి. ఎవరితో ప్రే చేద్దామండి? ఇక లింక్ షేర్ చేశాను చూడండి ఇవాళది వెళ్ళిపోతాను. అయితే అది అందరికి నేను పోస్ట్ చేయమంటారు. మన కీబోర్డ్ గిటార్ స్టూడెంట్స్ పోస్ట్ చేస్తాను. అయితే గిటార్ కదా అలాగే గిటార్ నేను కూడా డివైడ్ చేస్తాను. కీబోర్డ్ గిటార్ డివైడ్ చేస్తాను. ఓకే అండి. అలాగే అండి. ఓకే అండి. ఎవరితో వాళ్ళకే పెడదాం కీబోర్డ్ కీబోర్డ్ ఓకే. ఈ నైట్ అలా డివైడ్ చేస్తానండి. సార్ ప్రేయర్ ఎవరండి? ప్రేయర్ మృదుల మృదుల చేయమనండి. ప్రేయర్ అమ్మా చేయి ప్రేయర్. ప్రేంగల్ మా ప్రియ ప్రభా, కృపగల నాయన, మరొకసారి ఈ సాయంకాల సమయంలో మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ధన్యత మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మరొకసారి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ద్వారా మేమందరం శాస్త్రీయమైన సంగీతము ప్రభా, మిమ్మల్ని గురించిన ఆరాధనతో కూడిన మాటల్ని ప్రభా మేము పాటలుగా పాడుకొనగలగటానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ అనాదికాల సంకల్పంలో నాయన ఈ ప్రోగ్రామ్ ని మీరు ఏర్పాటు చేసి ఈ దినాల్లో మాకు మీరు బయలుపరిచి ప్రభా మేమందరం పార్టిసిపేట్ చేసి మేలు పొందడానికి ఆశీర్వాదం పొందడానికి మీరు ఇస్తున్న ఈ అనుకూలతను బట్టి ఈ ధన్యతను బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరు ఎందు నిమిత్తం అయితే ఇది ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. డాక్టర్ మహర్షి గారిని మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. అనేకమైన ట్రైనింగ్ సెషన్స్ లో ప్రభ మరి ఎంతో మందికి నాయన మరి తరబీదుని ఇస్తుంటుండగా దాన్ని ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశ్రదించి మీ నూతనమైన శక్తితో దినదినము నింపుతూ ప్రభ మీ నామానికి మహిమకరంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ. వారి కుటుంబానికి కూడా మీరు ఆశ్రదించి దీవించండి. నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్రభ మరి సమర్పణతో నేర్చుకుని మీ పరిచర్యలో ముందుకు సాగునట్లు మాకందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇది ప్రోగ్రామ్ అంతటిని ఆర్గనైజ్ చేస్తూ హోస్ట్ చేస్తూ హెల్ప్ చేస్తున్న పాస్టర్ శాలెం గారిని మీ కృపా హస్తాలకు అప్పజెప్పుకుంటున్నాం తండ్రి. పాస్టర్ గారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి సంఘ సేవను ఆశీర్వదించండి. ఇంకా ప్రభా అనేక రీతులుగా అనేక కెపాసిటీస్ లో మీ పరిచర్యలో ముందుకు సాగుతున్న ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండమని మీ ఆత్మశక్తితో నింపి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము. అనేక మందికి దీవెనకరముగా ప్రోత్సాహంగా పాస్టర్ గారు ఉంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. వారికి వారి పరిచర్యలో మరింత ఫలభరితంగా ప్రభా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రోజు ఈ దినాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ప్రతి విధమైన టెక్నికల్ న్యూయెన్సెస్ అన్నింటినీ మీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఏ ప్రాబ్లం లేకుండా ఏ సమస్య లేకుండా తండ్రి మేము ఈ ప్రోగ్రామ్ ని జరిగించుకోవడానికి మీరు నేర్చుకోనగలగటానికి మాకు సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభ మీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని అందరినీ ఉంచండి ప్రభ. ప్రతి మాట ప్రతి పాట నాయన రాగయుక్తంగా అర్థవంతంగా నాయన హృదయపూర్వకంగా మేము పాడుకోగలగటానికి తద్వారా మిమ్మల్ని స్తుతించగలగటానికి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం చేయమని ముందున్న సమయాన్ని మీ కృపకు సమర్పించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమృత వెల్కమ్. ఏసిక బాలసుందరం గారు దేవ సంస్థుతి చేయవే మొదలు పెడు దాంతో స్టార్ట్ చేయి. నిస నిస నిసరి మగరేస నిస నిస
నిసరి మగరే సాని సరి మగరే సరండి బాలచంద్రం గారు ఉందా నోట్స్ ఉందా చూపించాలా మైక్ మైక్ ఆన్ చేయండి హ్యాంగ్ అయింది సార్ ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ పాట ఉన్నది ఎన్న నంబర్ సార్ దాంట్లో బుక్ లో 17 సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దొరికింది సార్ సరి మగరే సరి సీ 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 సరి మగరే స నీ ని నిస నిస నిసరి మ నస నీ నీ ని నిస నిస నిసరి మగ నిసరి మగ రి స స ని రి స ని ద ప మ నీ ని నిస నిస నీ సరి మగరి స గగగారి గగగారి నీ నీ గగరి నీ సరి గారి సరి పాప పాద పగమ పమగరి స నీ స ని స నీ సరి మగరి సీరి సని దపమ నీ ని ని స ని స నీ సరి మగరి స ఆ కారణము దేవ సంసుతి ఏవే మనస శ్రీమంతుడగువ సంస్తి చేయవే మనస దేవ సంస్తి చేయు మన జీవ మాయే హోవ దేవుని పవనానా మమును తీంచుమా ంగోవసించు నో సమస్తమ ఆ కారణము దేవ సంస్తి చేయవే మనస నీ సరి మగరి సా
గరి సరి గారి సరి పాప పాద పగ మ ప మ గరి సా నీని సరి దాని సరి మగరి సా నిరి సని ద పమ నీని సని సని సరి మగరి సా కారణము దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమాయే హోవా దేవుని పావనామమును తెంచుమా నా అంతరంగములో వసించు నో సమస్తమా ఆకారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా అమ్మాజీ గారు ట్రై చేస్తారా ఇది మనసా.
పాలగారు అన్ని కాలంలో మనం చూడలేదు కదా అది అది జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పి వదిలారు అది చూద్దాం అది అందరి దగ్గర నోట్స్ నోట్స్ రాసేసుకున్నాం సార్ అప్పుడే రాసాం రాశారా రాస్తాం 30 కొత్త వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా రాసుకుంటారు కదా ఆ 37 సార్ కీర్తన నెంబర్ కలిపేద్దాం వీటిలో ఇలేరు అన్ని కాలంలోనే విన్నారా అది వినలేదండి గమ ప గ మ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స రి ని ద రి రి గ మ గ మ మ ga pa da ni 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 pa pa da ni pa pa ma ga ga ri ga ga da pa ma pa ga ri da ni 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 ga pa ma pa ga pa pa ri anni kalam gula unna sona gar vinnara idi గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని ని రి గ మ గ మ మ గ ప ద ని 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 ప pa da ni pa pa ma ga ga re ga ga da da pa ma pa ga re re ni ni re ga pa pa ma pa pa ga ma pa ga ma pa ma ga ga re re ga re ga pa ma ga re ni sa re ga sa re sa ni re ni re ga pa ga pa pa ga ma pa ga ma pa ma ga ga re ni ga re ga pa ma ga re ni sa re ga sa re sa ni ni da ni re ga pa ga pa pa ga pa da ni 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 pa
పాదని పాప మాగరే గాదద పాప పాదరే నీరే గపప గపప అన్ని కాలం మూల ఉన్నాయే హో తన్వి వందే మోక్ష వాహని సన్నతమయీకు దొరికి మీకు ఉందండి అది మీ దగ్గర ఉందా అందరి దగ్గర మా దగ్గర ఉంది సార్ మరి అదే పార్ట్ టూ ఆంధ్రక్రైస్తవ కేంద్రం పార్ట్ టూ లో ఉంటుంది లసి గమ ప గమ కొన్ని లేచి కదా అన్నారు కదా ఇది మైక్ ఓపెన్ చేయండి అనేది అన్ని అన్ని ఇలా వాడతారు సార్ ఇది సిఎస్ఐ ఇది స్టాండర్డ్ అది కానీ ఇదే ఇది స్టాండర్డ్ అండి బాగా అన్ని కాలం అంటే తిరుమల తాళం కరెక్ట్ గా కీర్తనలు కీర్తనలు పార్ట్ టూ మార్క్ రాలేదు సార్ రాలేదా మీకు పార్ట్ టూ రాలేదండి అయితే మొన్న ఇది రాసుకున్నా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆ రోజు ఈ ఒక పార్ట్ రాశారు కదా కీర్తన రాసుకున్నా మృదుల మీ దగ్గర ఉందా బాలసుందరం గారు ఏలియా గారు ఉందా గమ ప గమ గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని రి గ మ గ మ ప గ ప ప ఇదే చూనా సోన గారు మీకు ఈ చూనే తెలుసు కదా ఇది తెలీదు మీకు మృదులా మీకు ఈ చూన్ తెలుసా అన్ని కాలంబుల ఉన్నాయి మొదటి కీర్తన అది ఆంధ్రక్రైస్తవ కీర్తనలో మొదటి కీర్తన తెలియపోయిన లెసన్ స్వరం గమ ప గమ ప అంటే అంటే ఇది త్రిపుటి అట్టతాళం అంటారు అట్టతాళం అంటే 14 అక్షరాలు దాని 7 అక్షరాలుగా మా నేను అలాగా ఇది చేశాను ఈజీగా ఉండడం గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స రి స ని ని ద ని రి గ ప గ ప ప గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని రి గ ప గ ప ప గ ప ద ని 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 ప ప ద ని ప ప మ గ గ రి గ గ ద ప మ ప గ రి ద ని ని రి గ ప ప గ ప ప బ్యూటిఫుల్ కంపోజ్ గమ ప గమ ప ఇలా నోట్స్ చూసి పాడేలే అలా వచ్చేయాలి మీరు ముందు ముందు గమ ప గమ జ్యోతి గారు వెల్కమ్
గమ ప మ గ గ రే రే గ రే గ ప మ గ రే ని స రి గ స రి స ని ని ద ఏ రే గ ప గ ప ప గ మ ప మ గ గ రే రే గ రే గ ప మ గ రే ని స రే గ స రి స ని ని ద ఏ రే గ ప గ ప ప గ ప ద ని 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 ప పద ని ప ప గ గ రి గ గ ద ప మ ప గ రి స ని ఇ రి గ ప ప గ ప ప మరి అన్ని కాలములను ఉన్నాయి హో అని చూపిస్తా చూడండి. సెకండ్ బుక్ లో 37 సార్ ఉంటది. సెకండ్ దాంట్లో 37 ఇది ఇది అంటే 37 అంటే మనదే మన లిస్ట్ ప్రకారం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మొదటి కీర్తన ఇది అన్ని కాలముల. ఇది స్వరం అది స్క్రీన్ షాట్ తీసుకొని వస్తాను నేను పంపుతాను రాక్ గమ ప గమ ప మ గ గ రే రే గ రే గ ప మ గ రే ని స రి గ స రి స ని ని ద ని రే గ ప గ ప ప గమ ప గమ ప మ గ గ రే రే గ రే గ గ రే ని స రే గ స రి స ని ని ద ni re ga pa ga pa pa ga pa da ni 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 pa ga pa da ni 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 pa pa da ni pa pa ma ga ga re ga da da pa ma pa ga re sa ni ni re ga pa pa ga pa pa అన్ని కాలం ఉన్నాయే హో నిందదరం బాయో తండ్రి వన్నే కెక్కిన మోక్ష బాసాలి సన్ ఉన్నతమై నీకు ఇందు ప్రకటన సే నిఖిల లోకములను మనుగ చేసేను బలుడనివే ోకముల నుడుగా కరుణ సన్నతతో ప్రభుడీవే అన్నీ కాలముల ఉన్నాయే హో అదండి గమ ప గమ ప మ గ గ రే రే గ రే గ ప మ గ రే ని స రే గ స రి స ని ని ద ని రే గ ప గ ప ప గ ప ద ని 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 ప ప ద ని ప ప మ గ గ రే గ ద ద ప మ ప గ రి స ని ని రే గ ప ప గ ప ప
అమృత పాడతావా తైజి? గమ ప గమ ప మ గ రే ఏ గ రే గ ప మ గ రే నిస రే గ స రే స నీ నిద నీ రే గ తైజి నా గమ ప గమ ప మ గ గ రే ri ga ri ga pa ma ga ri ni sa ri ga sa ri sa ni ni da ni ri ga pa ga pa pa ga pa da ni 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 pa pa da ni pa pa ma ga ga ri ga da da pa ma pa ga da da pa ma pa ga ri sa ni ni ri ga pa pa ga pa pa ga ma pa ga ma pa ma ga ga ri ri ga ri ga pa ma ga ri ni sa ri ga sa ri sa ni ni da ni ri ga pa ga pa pa పాడు gama pa gama pa ma ga ga ri gama pa ma ga ga ri ri ga ri ga pa ma ga ri ni sa ri ga sa ri sa ni ni da ni ri ga pa ga pa pa ga pa da ni 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 pa pa da ni pa pa ma ga ga ri ga da da pa ma pa ga ri sa ni ni ri ga pa pa anni kaalam bula nunnaye ho vaani నిన్న తరంబాయో కన్నా కన్నా తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి తన్నూతు ఉన్నతమై ఉండ ఉన్నతమై నీకు నీ కాలం బోలా నున్నాయే హోవాని నిన్న తరం వాయో నిన్న తరం వాయో చూద్దాం చూడండి అన్ని కాలం నీకు వచ్చేసి నిన్న తన తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి సన్నూతు ఉన్నతమై అలా కలపాలి ఉన్నతమై
అలా పడతారు అలా పాడితే పాట వన్నే కెక్కిన మోక్ష వాసాలి సన్నోతు ఉన్నతమైండ ఉన్నతమై ఉన్నతమైండ వన్నే కెక్కిన మోక్ష వాసాలి సన్నతమై ఉన్నతమై ఉన్నతమై ఉండ అలా పాడు వన్నే కెక్కిన మోక్ష వాసాలి సన్నతమై ఉండీకు అదొక్కటే కొద్దిగా అడ్జస్ట్ చేస్తే పాడండి ఇప్పుడు వన్నే కెక్కిన మోక్ష ఇందులో పాడండి వాసాలి సన్నతమై అలా కలపండి వన్నే కెక్కిన మోక్ష వాసాలి సన్నోతు ఉన్నతమై ఉండ వన్నే నీకు ఉన్నతమై ఉండ మళ్ళీ నెక్స్ట్ అంత ఉండదండి నెక్స్ట్ ఏంటంటే చందం ప్రకటన సేయ నిఖిల లోకముల కదా అది కూడా బాగుంటాయి రెండు చందం నిన్ను ప్రకటన సేయా నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడా నీవే నా ఉన్న లోకం బోల నుడుగా కరుణాసం పన్నతతో నీలు ప్రభుడా నీవే అది ఎలాగ దీర్ఘం ఉంది కాబట్టి అక్కడ అలా అలా పాడచ్చు దీర్ఘాన్ని అలా అడ్జస్ట్ చేసి పాడచ్చు లిరికల్ గా కొన్ని కీర్తనల్లో అడ్జస్ట్ చేయవలసినట్టుగా ఉంటుంది ఉంటాయి కనుక అలా చేస్తే చాలు ఓకేనండి అందరికి ఇది గమ ప గమ జ్యోతి గారు ప మ గ గ రే రే గ రే గ ప మ గ రే నీకి ని స రే గ స రే స నీ ని ద నీ రే గ ప గ ప ప గ ప ద ని 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 ప పాదని పాప మాగద పాపద్యం మ పగరి ధని
జ్యోతి గారు ట్రై చేస్తారండి. అన్నీ విన్నారా ఇది? అసలు ఈ కీర్తన విన్నారా విన్నారా అండి జ్యోతి గారు? ఇంకొకలా పడతారా మీరు? ఇది బాగా ఈ కీర్తన బాగా పాపులర్. ఓకే ఆలిస్ గారు చేశారా? ట్రై చేయండి. చేయడమే మహదానందం చేస్తేనా. గమపరి రిగారి గమగారి నిసరి గా సరి సని నీరి గా పగ పప గా పదని నిని నిని ప పదని పాప మా గాగరి గా దద ప మ ప గరి సని నీరి గా పప గ పప గమ ప గమ ప మా గాగరి రిగారి గప మా గారి నిసరి గా సరి సని నీరి గా ప గ పప అన్ని కాలంబుల నున్నాయే హోవాని నిన్న దారంభయో కన్న తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి సన్నోతు లున్న తామయ్యుండ మున్నే నీకు నిన్ను ప్రకటన సేయా నిఖిల లోకములను వన్నుగా చేసిన బలుడా నీవే ఉన్నాలోకంగా కరుణాసం అన్నతతో నీలు ప్రభుడా నీవే అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుడా నీవే ఎన్నా సాఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నోతించుటకు నీ చాలుదునా అన్ని కాలంబుల నున్న యెహోవాని ఎన్నా దారంబయో కన్నా తండ్రి. వండర్ఫుల్ అండి, బాగా బాగా వచ్చానమాట కీర్తన మీకు. అవునండి, ఎప్పుడు చర్చలో ఈ కీర్తనలు అన్ని చర్చలో పాడతామండి. మొదటి చరణం పాడండి. నిన్ను ప్రకటన సేయో ఇది కాదు స్టార్టింగ్ అన్ని కాలం హోవాని నిన్న తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి సన్నదు లున్నతమయ్యుండ లున్నతమయ్ అలా పాడారు ఇందాక. అవునండి, అలా పాడారు. అలాగే పాడతారు అందరూ. అయితే అలా పాడితే బాగుంటుంది. వెరీ గుడ్, వెల్కమ్. నాగలక్ష్మి గారు రావాలి బయటికి. దర్శి తిరుపతి గారు రెడీయా? ఎవరు? డాక్టర్ జికే మోహన్ గారు. జాయసీ ఉన్నావమ్మా? అది బాగుంది.
నిన్నటి కీర్తన పాడండి. ఈ శృతిలోనే బాగుంటుంది ఇది, అందుకని ఈ శృతిలో వాస్తవం పాస అహమహమీ పని ద్రోహ మమ దదని దని సని దని పని సగని పాల్గర్ పాడండి ట్రై చేయండి. అలా కూడా అనుకోవచ్చు. అహా మహాత్మా పాడండి. పాప సనిధని పాప సనిధని ప కట్ అయిపోయింది. దాని దాదని దని లైక్ బాగాలేదండి వాళ్ళ సాని దాని సని దని ప పని ద పమ గ మ ప రి గ మ గ రి గ మ మ మ పని స గ రి ఏ వాడస్తున్నారు నాకేం అందడం లేదు ఇక్కడ. ఆత్మా హసర్ అహా మహాత్మా అసరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నీను నా దోషమే గదా వీరలను క్షమించు తండ్రి నేరేమియు కోరి తిట్టులా నిన్ను జంపు క్రూరజనులకై అహా మహాత్మా అసరణ్య హవిమోచక పప్ప సని దని ప సని ద ప మ గ మ ప రి గ మ గ రి గ మ రి గ మ గ రి గ మ సాది రి గ మ గ రి గ సా అదే ఎండింగ్ చేద్దాం సార్. సాప ఎండింగ్ చేద్దాం. మరి సాప ఆడాలి మా పాడతారే మరి రిగ మా గ రిగ స అహా మహాత్మా అది ల్యాండింగ్ ఆశరణ్య అవిమోచక దోహ దోహ హిత చంపే నీను నా
అది లేదు, చూన్ మార్చకండి. మహాత్మా అలాగా అనొచ్చు. మహాత్మా లేదా మహాత్మా అసరణ్య అవిమోచక నోటి పరకాలి సాయండి కదే సార్ సాయండి కరెక్టే కానీ మరి నోటి పలకాలి కదా ఆ లో అయిపోతాం సార్ అయితే మరి అది అందుకే పాడ అందుకే శృతి పెట్టాను ఆ లో లో కూడా పలకాలి వాయిస్ అవిమోచక కొన్ని లేచి గారు పాడతారు చూడండి పాడండి స్టార్టింగ్ లో మా పాడాలి చివరిలో షడ్జిమానికి రావచ్చు మహాత్మా శరణ్య అశరణ్య అవిమోచక మోహరహిత చంపే నేను నా దోషమే గదా కవిత పాడతావు ఇది మహాత్మా లేదా అది కూడా రాసుకోండి పసాసని దీప మహాత్మా అది బ్యూటీ అక్కడ ఆ కంపోజిషన్ లో కదా ఆశరణ్య అవిమోచక అది సత్యం పాడండి మేడం మహాత్మా
దాన్ని విడతీయకుండా అది సస్టైన్ చేసి కలపతే బాగుంది. వీరలూక్షించు అలాగా వీరలూక్షించు తండ్రి వీరలూక్షించు తండ్రి కలిపి పాడు మరి ఆపకుండా కోరి తీటు చంపే నిన్ను అలా లింక్ ఇచ్చి పాడు. కోరి తీటులు నిన్ను చంపు నోడు పాడు బా వాడుతున్నా మళ్ళీ అవిమోచక క్లీన్ గా పాడు ఆ నోట్ చాలా మంచి కంపోజిషన్ కొన్ని పాడతారు పాడండి కొన్నేళ్ళు సార్ పాడండి ఇప్పుడు ఈ ఒక్క నోట్ పాడతామోచక అంతేనా సార్ మీరు సా పడతారా నోటి పాడండి అందరూ అనుకోండి సునాయాసంగా పాడాలి ఆ నోటు కూడా ఆ సంగతి అండి ఆశరణ్య ఆశరణ్య అవిమోచక మృదుల పాడు అవిమోచక కాదు మీ శృతి మా అవిమోచక 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 అది సంగతి కవిత అమృత
ఆశరణ్య అవి అవి మోచక. విడుదల పాడు ట్రై చేయి. పాసనిధని పా పనిత పనిత పమ గమ పా రిగమ గరి గమ మమ దదని ధని సనిధని పని సగరి ని సనిధ పమ పా సనిధని పా పనిద పప మగ పా పనిద ప మగ మ పా జిగమ గరి గమా మమ దదని ధని సనిధని పని సగరి ని సనిధ పమ పా ఆహా మహాత్మా ఆశరణ్యా అవిమోచక ద్రోహరహిత చంపెని నునా దోషమే గదా వీరలను క్షమించు తండ్రి నేరమేమియున్ కోరి తిట్టును నిను జంపు రురజనులకై ఆహా మహాత్మా ఆశరణ్యా అవిమోచక అక్కడ వరకు రాలే ఆ సంగతి అవిమోచక రోహరహిత చంపెని నునా దోషమే గదా అమృత పాడు నువ్వు కూడా. పాప సనిధని పా స్వరం పాడు ముందు. సనిధని పా పనిద ప మగ మ పా రిగ మ గ రి గ మా మమ దదని ధని సనిధని పని సగరి ని సనిధ ప మ పా సనిధని పనిద ప మగ మ పా రిగ మ గ రి గ మమ దదని ధని సనిధని పని సగరి ని సనిధ ప మ పా ప పా సనిధని పా పనిద ప మగ మ పా రిగ మ గ రి గ మ రిగ స సజ్జము స ఆహా మహాత్మా ఆశరణ్యా అవిమోచక
ద్రోహరహితా చంపినీనునా దోషమే గదా అహమహత్మా అశరణ్యా అవిమోచకా. చాలా బాగా చేశాడు ఆయన, మూడ్ అంతా మార్చేసాడే కదా. ఏడు మాటల మీద ఆయన ఇంకో మూడ్లోకి వద్దాం. సరిగమ పదని సనీదా పా మగమ గరిగ సరిగమ పద పా మగది నిమగరి సా. ఎలా పాడతా పాల్గారు పాడండి. సరిగమ పద దిశ నీదా నంబర్ ఏదో చెప్పండి కొంచెం గీతాల్లో. గీతాలను ప్రింట్ తీయలేదు సార్, నా దాంట్లో లేదు. దాంట్లో లేదా? ఆ నంబర్ చెప్పామా అమృత నేను సరిగమ పద నిసనీదా పా మగమ గరిగ సరిగమ పద పా మగరి తిమగరి సా. సరిగమ పదని సరిద పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సరిగమ పదని సరిద పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి స సారి సని దపమ నిని నీద సని దపమగ దద దపని దపమగరి ఆనందమిగ యేసు నీతోవను నే నడచుటలు ఆనందమిగ యేసు నీ త్రోవను నీ నడచుటలు తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి నీ నామంలోని ప్రభువా మా జీవనము గడచునుగా నీ నామంలోని ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరుగే ఇంకా నామీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా నాగానీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ మాటయని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని ఆనందమిగా యేసు త్రోవను నడచుటలు నీ నామంలోని ప్రభువ మా జీవనము గడచునుగా. వండర్ఫుల్, చాలా కొన్ని లేచి గారు ఒక గీతం కీర్తన అలాగ వెళ్దాం ఇవాళ. రెడీగా ఉందండి పాడేలేక సీనియర్స్ అన్న
sari mama mama ga da sa pa sa sa sani da pa ma ga re re sa re ga pa ma ga re ga re sa 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 sani da pa ma ga re re sa re ga pa ma ga re ga re sa 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 sani da pa ma ga re re sa re da pa ma ga re ga re sa sa re ma 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 ga ma pa pa da sa da sa sa ni da pa da ga ga pa da pa da sa 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 ni da pa ma ga re re sa re da pa ma ga re ga re sa ఉండండి ఒక నిమిషం. ఈ కీర్తన ఉందండి మీ దగ్గర జ్యోతి గారు, త్రాహిమం లేదా? ఆంధ్రప్రదేశ్ కీర్తన మొదటి పార్ట్ లో ఫస్ట్ పార్ట్ లో 20 సార్, 20 20 13 313 ఆ అది కదండి 20 మన లెక్క మన చూడండి మన లైన్ లో 20 అండి సార్. ఆ 20 దొరికిందా మీకు? అదో వచ్చిందిగా మీకు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పార్ట్ వన్ అని వచ్చిందా మీకు సార్? పార్ట్ వన్ వచ్చిందండి, సెకండ్ రాల్. పార్ట్ వన్ లో నేను జ్యోతి గారిని అడుగుతున్నా. జ్యోతి గారు ఓకే సార్, పార్ట్ వన్ లో 20 అండి, అది 20 20 ఉంది సార్, అంటే రెండు ఉన్నాయి. పల్లవి అని పల్లవి త్రాహిమామా త్రాహిమాం క్రీస్తున్నాడు పల్లవి పల్లవి అని ఉంది. అంటే ఎక్కువ ఎక్కువ కీర్తన దాని ముందు స్వరం ఉందండి. సాస్ ఎస్ అదే సా పాడండి సార్, సారీ సని ద ప మగరి రి సరి గ ప మగరి గరి సరి మ మ మగ మ ప ప ద స దశ స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స ద ద ద ద ద ద ద ద ప ప ద ప మ గ మ ప ద ప ద స ని ద ప da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga 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 ri sa da sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ma ga ri ri sa ri ga pa ma ga ri ga ri sa trahi mam kristu nada daya chudarave trahi mam kristu nada daya chudarave నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడరావి గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియోడానై రవ్వ పాలైనెంతో నివ్వ బొందితి త్రవ్వుచున్నా కొలది పెరుగు తరగదు నా పాపరాశి
ఈ విధము నా చెడిపోతిని నేమిసేతును త్రాహిమాద దయచూడరావి నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు త్రాహిమాం క్రీస్తు నాద దయచూడరావి. వండర్ఫుల్ అండి, వెరీ గుడ్. జెసిక ఎక్కడ లేదా పక్కన? ఉన్నాయి సార్. గీతం పాడు. ఇది పాడు, చాలా రోజులైంది ఈ గీతం పాడి. సగరి మగ పమగ బరే సగరి మగ పమగ బరే సగరి మగ పమగ బరే సగ మరి సరి గరి స సగరి మగ పమగ మరి సగ పగ మ పని సరి గణి సత పగరి సగరి మగ పమగ మరి సగ మ పని సరి గణి సత పగరి సగరి మగ పమగ పని ద సని ద పని రి గణి సని ద ప మగరి సా సరి గ మ పమగ పమగరి సని సా హృదయ మీ ప్రభు ఆలయం తల పులి ప్రభు సంకేతం హృదయకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే సువేదము అభయము కలుగు శుభములు పురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఏన శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేర్చిడి మోక్ష మార్గము నిరతము నీలుచు పారమున ప్రభు సగరి మగ పమగ మరి సగమ పని సరి సగరి మగ పమగ పని ద సని ద పని రి గరి సని ద ప మగరి సా సరి గ మ పమగ పమగరి సని సా. ఉన్నా రెడీగా ఉందా? ఉంది సార్. రీ మా పాద సాని ద ప మప మప ని ద మ ప రి రి గ రి స. ఆ నెంబర్ మనం చూస్తారు ఆంధ్ర క్రైస్తవ మొదటి పార్ట్ ఫస్ట్ పార్ట్ లో
సన్నిధి కో రక్షక ఎన్న సఖ్యముగాని పాపము లన్ని మోపుగవీపు పైబడి యున్న విదే నడలేక త్రొట్టిలు చున్నవాడను నన్ను దయగను పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక అమృత శుభపంతు వరాలు పడతావా ఎన్నో గీతం అండి ఇది నేను చూస్తా ఉండండి వేళ పాత ఎన్నోసారి పాడించి మర్చిపోకుండా మీరు వింటూ ఉంటే మృదులా సోనమ్మ గారు చూతారు సరి సరిగమగనిసా పాడతానా పాడు అంకుల్ నా వాయిస్ వినిపిస్తుంది అంకుల్ బ్రేక్ అవుతుంది చూడు మళ్ళీ పాడు నిజ దేవా దేవాత్మజా పూజామయా
జయ రాజా జయ జనక జన తేజ విజయీ భవన జరేయ దర జన గణ మూల వెలుగు వినుత చరణ కలు శరణ జయ రాజా జయ జనక జన తేజ విజయీ భవన జరేయ ఆ ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఆ ఫీల్ రాదరి సరి గమగరి సరి 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 పాడుకోండి వచ్చిన కవిత ఇది పట్టిందా ఫస్ట్ పాడు సరి గ మ గరి సా సరి గ మ ప ధని సరి సరి రి సరి ద ప మ ని ద ప మ గ ద ప మ గరి స ప మ గరి సా సరి గ మ గరి సరి గ మ గరి సరి గ మ ప ధని సరి ని సరి సరి ద ని సరి గ మ ప ధని సరి సరి ద సరి గ మ ప ధ ని సరి సరి ద రి సరి ద ప సరి ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి స ప మ గ రి స సరి గ మ ప ధ ని సరి స రి సరి ద ప మ గ రి గ స నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన జరియా దర జన గణ వెలుగు వినుత చరణ కలు శరణ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన జరియా కష్టంగా ఉంది కదా బాగా నలగా బాగా ఇది అవ్వాలి అప్పుడే ఈజీగా వచ్చింది సరిగమగరి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 సరి
జయ రాజ జనక జయ తేజ విజయ భవన మృదులా పాడతా ఇది ట్రై చేయి శుభపంతువరాళి ప్రతి మధ్యమ రాక ఇది ఇది కానీ పాడగలిగితే రావాలి దేవాత్మజ జయ రాజ జయ రాజ జయ జన సరి గమ గరిసా సరి గమ గరిసా
సరిగమ పద ని సరి సని రి సని దప సని దప మా ని దప మగ తప మగరి సప మగరి స సరిగమ గరి సరిగమ గరి సరిగమ పద ని సరి సని దరి సని దప మా ని దప మగ దప మగరి సప మగరి స సరిగమ పద ని సరి స రి సని దప మగరి గ స నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన శరేయ ధర జన గణ మూల వెలుగు వినుత చరణ కలు శరణ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన శరేయ వెరీ గుడ్ పాడుకుంటూ ఉండండి, ఇది పాడుకుంటుంటే ఆ పర్టికులర్ నోట్స్ ఓపెన్ అయిపోవాలి, ఎట్లయితే ఫ్రీ అయిపోతుంది. అందుకని ఈ మాయామాళవ చక్రవాకం ముందు పాడించాను. అందుకే అదే సని 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 దద పమగరే పమగరే సని 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 దద పమగరే స. ఇది విన్నారా మీరు, జ్యోతి గారు విన్నారా ఈ కీర్తన, ఈ గీతం? సన్ని సోన గారు సన్ని సని సని దద పమగరి పమగరి సరి 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 గ పదని శరణం ప్రభువా శరణం. బాగా కొనేసారా? శరణం ప్రభువా ప్రభువా శరణం దేవా మా దైవం కరుణించే ప్రేమ భరిత గణపాలక సని సని పద పమగరి పమగరి సరి 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 మగ పద సరి గమ పద ని సని దపం దీసా నిదప పద పమగ పమగరి శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవం కరుణించే ప్రేమ భరిత భవదీయ గణపాలక క్షణికం మా జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమ జనక శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవం కరుణించే ప్రేమ భరిత భవదీయ గణపాలక సని 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 దద పమగరి పమగరి సరి 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 గమ పద ని సని దపం నిదప పద పమగ పమగరి స. వెరీ గుడ్ సార్, చాలా వరకు న్యాయం చేయించారు.
టైం అయిపోయింది పది 10:45 రేపు ఏ గీతం నేర్చుకుంటారు మీరు రేపు గీతాలు అవి వింటున్నారు గీత గీతాలు పాడేసారండి సోన గారు జ్యోతి గారు సార్ చెప్పండి 10:45 అయింది మరి చాలా పాత వస్తుంది మర్చిపోతున్నామేమో అని అన్ని జ్ఞాపకం చేశాం అయ్యా ఇప్పుడు అన్ని కాలంలోను తర్వాత ఆత్మా నడుపు ఆహా మహాత్మ ఆహా మహాత్మ రెండు బాగా వచ్చాయండి బాగా నేర్చుకున్నారు అంటే ఆహా మహాత్మ నిన్న కష్టంగా ఉందన్నారు కదా సులువుగా పాడేశారండి నేను 4 రోజులు నా నోట్లో 4 రోజులు అన్నానండి కరెక్ట్ గా అలాగైందా త్వరగా పాడేశారు కదా త్వరగా పాడారు కదా నేను త్వరగా పాడడం అంటే ఆహా మహాత్మ ఇంకా బాగా పాడాలి అదే పర్ఫెక్ట్ లెక్కలో రావాలి పర్ఫెక్షన్ రావాలి అది రేపు ఎల్లుండికి మరి చూద్దాం ఫీల్ ఇంకా రావాలి బాగా సరే మరి అయితే అది అందరండి ఏలియా గారు కూడా పాడలేదు ఈవేళ రేపటి నుండి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ దయచేసి అందరు రండి 7:30 ఇన్ని గంటలుగా అంటారేమో నాకు తెలీదు 7:30 to 8:30 లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ 9 to 11 లేవర్ అయిపోతుందండి 2 hours అవుతుంది మరి అది 1 hour 3 hours రేపండి రేపు ఎన్ని గంటల నుండి 7:30 to 8:30 వరకు అండి అంటే 67 మనకి క్లాస్ ఉంది కదా అందుకోసమే అది మార్చేసాను సార్ అది కూడా 7 క్లోజ్ అవ్వదు 7:30 అయిపోతుంది కాబట్టి అవుతున్నారు పాపం కిరణ్ కి ఇంకా బాగాలేదట త్వరలో జాయిన్ అవుతారు కిరణ్ వాళ్ళందరూ అదే కొంతమందికి అనారోగ్యాలు కొంతమందికి పనులు ఇలా ఉన్నారు మన కీబోర్డ్ క్లాస్ కోసం గిటార్ క్లాస్ కోసమే ఈవినింగ్ 6:00 to 7:30 జరిపేశాను సార్ అవును చెప్పాను నేను కూడా ఉండాలి కాబట్టి ఉండాలి మీరు అంటే బాగా జరుగుతుందండి రేపు నేను రేపు గిటార్ కి రేపు కీబోర్డ్స్ అండి రేపు అవునండి రేపు నేను క్రియేట్ చేసి పంపిస్తాను లింక్ పంపించండి నేను పంపిస్తాను ఏమండి లింక్ పంపించండి అదే 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 పరిచయంగా సేమ్ అదే కదా లింక్ అంటే లింక్ నేను ఈ 4 to 4 కాకుండా ఇంకోటి పెడతాను సార్ మళ్ళీ అలా పెడతా ఇంకోటి పెడతా పెడితే కీబోర్డ్స్ అందరు అదే అండి రండి అమృత రా రేపు కవిత సోనం గారు రండి కీబోర్డ్ అంటే నేనైతే కీబోర్డ్ గిటార్ కలిపి మొత్తం కలిపి ఒకటే బ్రాడ్కాస్టింగ్ గ్రూప్ ఉందని నాకు అలా కాకుండా ఈ రోజు విడుదల కీబోర్డ్ గిటార్ వేరేగా చేయాలి ఆ నోట్స్ వాళ్ళకి వేరే వెళ్తుంది ఈ నోట్స్ వీళ్ళకి వేరే ఓకే అండి అంటే డిఫరెంట్ కదా కన్ఫ్యూజ్ అవుతారు మరి ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు కదా వాళ్ళకి లింక్ మీరు పంపిస్తారా వాళ్ళ దగ్గర మీరు పంపించండి నాకు నేను వెంటనే పంపిస్తాను ఓకే మీరు ఎవరెవరినైతే మన అంటే నాన్ స్టూడెంట్స్ పిలవాలనుకుంటారో వాళ్ళకి మీరు మనకి అంటే ఎలాగో సువర్ణ గారు గిటార్ నేర్చుకుంటున్నారు కానీ కీబోర్డ్ కూడా వస్తాను అన్నమాట అదే అమృతను కవిత కూడా వస్తే ఎలాగో పాల్ గారు వస్తున్నారు కదా వాళ్ళు పెడతానండి అమృతకి సరే సార్ అయితే ప్రేయర్ చూడండి ఎవరు ప్రేయర్ పాల్ గారితో చేయండి పాల్ గారు తాళ్ళలో నేను ప్రార్థన చేశాను చేయండి సార్ చేయండి ప్రార్థన చేసుకున్నాం సార్ ఓకే ప్రార్థన ఆశీర్వాదాలు కారణభూతుడ రాజా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఇంతవరకు తండ్రి మమ్మల్ని నీరుగునైనా ఈ మ్యూజిక్ క్లాసులో ఉండి నీ ఆత్మ మా మధ్య నుంచి నడిపించారు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా ప్రభా
ఇదిగో నాయన రథసారథిగా ఉండి సాలెం గారు మంచి సలహాలు ఇస్తూ మంచి సపోర్ట్గా నిలబడి మమ్మల్ని అందరినీ నడిపిస్తూ అలాగే మరి డాక్టర్కి మహర్షికి కూడా ఎంతో చేయూతనిచ్చి నాయన కుడిభుజంగా ఉండి ప్రభువ ఈ మ్యూజిక్ క్లాస్లో ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలుస్తున్నాం. మరి మహర్షి గారి కుటుంబాన్ని బట్టి మరొక్కసారి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఆయనకి మంచి ఆరోగ్యం మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభు మరి నడిపిస్తున్నందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇరువురు దాసులు మీ చేతికి అప్పగించాం. వారు ప్రభు వారికి ఉండేటువంటి గురి, వారికి ఉండే లక్ష్యాన్ని ప్రభు, వారికి ఉండేటువంటి బాధ్యతను బట్టి ఆయన నేర్పిస్తూ ప్రభు ఇంకొకరిని నేర్పించే ఆయన ఏర్పాట్లు మేము సిద్ధంగా ఉండి ప్రభు మేము నేర్పించే విధానంలో మీరే మాకు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు ఇంతవరకు మేము క్లాసులో నేర్చుకున్న ప్రతి కీర్తన్ని గీతాన్ని ప్రభు మేము నెమరేసుకుంటూ ప్రభు మీ రాకడ కొరకే మీ మహిమార్థకరం ప్రభు మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి మా క్లాస్ స్టూడెంట్స్ అందరినీ అలాగే మాస్టర్ గారిని పాస్టర్ గారిని మీ చేతికి లభిస్తూ ప్రభు ఈ రాత్రి మంచి నిద్రను మాకు ప్రసాదించమని అతి త్వరలో రానుయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము, సంగీత సాధనకు ఇంతకుముందు వచ్చిన వారికి, ఇప్పుడు ఉన్న వారికి, అందరి కుటుంబాలకు, డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలం తోడయండి, వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. మీ మైక్ అండి. అయ్యా ప్రెజర్ డాక్టర్ జీకే మోహన్ అని ఎవరో ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే. నా మా మేనగోళ్ళు అండి, వాళ్ళ డాడీ జీకే మోహన్ డాడీ, మా మేనగోళ్ళు అనమాట. తను ప్రార్థిత, పేరు ప్రార్థిత అనమాట. ఒకసారి పరిచయం చేసుకుంటావు తల్లి, వీడియో ఆన్ చేయండి తల్లి. గుడ్ ఈవినింగ్ అంకుల్. ఓకే అమ్మా. తను ఎంటెక్ చేసింది ఇప్పుడు. అమ్మ ఒకసారి అదో ఇదిగోండి సార్, స్పాట్ లైట్ చేస్తాను. తను మా మేనగోళ్ళు అనమాట. ప్రార్థిత అంకుల్. ప్రార్థిత, ఈసారి డాడీ పేరు బదులు నీ పేరు రీనేమ్ చేయమ్మా. ఓకే అంకుల్. పేరు పెట్టి కనిపించు. భయపడకు, ఒకటి నేర్పిస్తే కొత్త బ్యాచ్ అయితే ప్రార్థితతో పాటు మన కొత్త బ్యాచ్ స్టార్ట్ అయినట్టు సార్. అంతే కదా, ఇంకా ఉన్నారు. ఎలాగో ఒక ఇంట్రడక్షన్ మళ్ళీ చెప్తాలేండి. రేపు నేను అనౌన్స్ చేస్తాను కొత్త బ్యాచ్ రమ్మని. అయిన తర్వాత ప్రార్థిత మన ఫస్ట్ క్యాండిడేట్ అవుతుంది ఫస్ట్ కొత్త బ్యాచ్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ నీకు పాత వీడియోలు అన్ని పంపిస్తాను, కొంచెం అవన్నీ ఫాలో అమ్మ ఒకసారి. ఓకే, మరొక గంటన్నరలో ఈ వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. మా ప్రార్థిత నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోమ్మా, నీకు రోజు వస్తుంది ఎవ్రీడే 12:30 లాగా వస్తుంది. దయచేసి ఒకసారి ప్లే చేసేయండి, మొత్తం చూడకపోయినా లైక్ కొట్టండి, ప్లే చేసేయండి, అది నాకు అవసరం అనమాట. అంతే, ఒకసారి ఓపెన్ చేయండి, లైక్ కొట్టండి, ఒక 2 నిమిషాలు ప్లే చేయండి, క్లోజ్ చేసేయండి. మిగతా మళ్ళీ తర్వాత మీరు ఎప్పుడు చేద్దరు అంటే నాతో పాటు 12 వరకు 1 గంట వరకు మనం ఎలాగుంటాం కదా. గుడ్ నైట్. గుడ్ నైట్.